తమ్ముడిని కేసులు పెడితే ఏవాతాయా తమ్ముడు కేసులు ఏం పీకుతాడు అంటున్నా నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ పైన కేసులు పెట్టాడు అందుకే నేనే పోయి సంగీభవాన్ని తెలియజేశా కబద్దార ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు మా తమ్ముడు అభిప్రాయం అందరిలో ఉంది నేను ఇక్కడికి వస్తే రైతుల కోసం వస్తే నన్ను రానియకుండా అడ్డుకుంటారు దాని మీద పెట్టే పోలీసుల యొక్క శ్రద్ధ నీ శ్రద్ధ ఈ రైతును ఆదుకోవడంలో పెడితే నీకు కూడా మంచి జరుగుతుంది పొంగమా పక్కన మనం చూస్తా ఉంటే రాష్ట్రంలో ఈరోజు అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఎకరాకు ఇంత నష్టం వస్తే పోయిన సంవత్సరం నల్ల తామర వచ్చిందా వచ్చిందా లేదా మీ ఊర్లో పంట పోయిందా లేదా మీ ఊర్లో వచ్చారా వీళ్ళు చూసారా వీళ్ళు సహాయం చేశారా వీళ్ళు పోయిన సంవత్సరం సహాయం చేయలా ఆ పోయిన సంవత్సరం మునుపు సంవత్సరం మీ పంటల్లో కిందనన్నీ కూడా వేర్లన్నీ ఎండిపోయినా ఎండిపోయినా లేదా పంట వచ్చారా ఇక్కడికి ఎవడన్నా జగన్ రెడ్డి అంటాడు రైతులంతా బాగుపడిపోయారంట ఈయన వల్ల జగన్ రెడ్డి రైతులంతా నాశనం అయిపోయారు ఈ జగన్ రెడ్డి పాలన మీరు చూస్తే ఇది మామూలు పాలన కాదు ఇది ఏం పాలన దొంగ పాలన ఏ పాలన ఇది ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు గుంటూరు జిల్లాలో కూడా ఆత్మహత్యలు వచ్చాయి రైతుల్లో మొత్తం రాష్ట్రంలో 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను అడుగుతున్నా ఈ సమాధానం చెప్పమని 3000 మంది ఈ సంవత్సరం మళ్ళా 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా పల్నాడు జిల్లాలో 155 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గుంటూరు జిల్లాలో 205 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం ఎవరు జగన్ మోహన్ రెడ్డిని అడుగుతున్నా దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో 3వ స్థానం మంది కౌలు రైతులు రెండో రాష్ట్రం ఎవరైనా కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారా తమ్ముళ్ళు ఎవరైనా కౌలు తీసుకుంటున్నారా వాళ్ళు భయపడిపోయారు నష్టం వస్తా ఉంది మా వల్ల కాదని పారిపోయే పరిస్థితికి వచ్చారు ఒక పక్క రైతుల ఆత్మహత్యలు జరిగాయి ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం ఎవరంటే మన రాష్ట్రమే 100 మంది రైతుల్లో 92.5% అప్పులున్నాయి దేశంలో అందరికంటే ఎక్కువ అప్పుండేది రైతు ఇక్కడే తలసరి అప్పు 2,45,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి నీ బటన్ ఏమైంది ఏమైంది అంటున్నా రైతుల ఆత్మహత్య లాపిందా రైతుల యొక్క అప్పును తగ్గించిందా ఎందుకు ఈ ఒత్తుత్తి మాటలు మాట్లాడుతావు నువ్వు ఇంకో పక్క చూడండి ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వస్తా డ్రిప్ ఇరిగేషన్ వస్తానా మీకు నేను ఇచ్చానా లేదా ఇప్పుడు వస్తా ఉందా మీకు ఎరువుల సకాలం దొరుకుతున్నాయా మీకు రేట్లు పెరిగాయా లేదా ఇప్పుడు ఏం తమ్ముళ్ళు ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి ఎక్కడికక్కడ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు ఐకేవై అని పెట్టారంట ఏదో ఒక సెంటర్ ఉందంట ఇక్కడ ఏం తమ్ముళ్ళు అక్కడ పోతే మీరు ఇన్సూరెన్స్ వస్తా ఉందా చెత్తక సెంటర్లు ఇవన్నీ పనికి రాని దద్దమ్మ సెంటర్లు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు జగన్ రెడ్డి నీ నాటకాలకు కాలం చెల్లింది 2024 కానీ భయపడి ముందుకు వచ్చినా కానీ ఈ రైతాంగం నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారు ఇంకో పక్కన
మీ మీటర్లకు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మీకు ఇంకా రోషం రాలా? మీ మెడకు ఉరితాడు కట్టి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక రోజున తాడు లాగతాడు. నీ ఉరితాడు ఆయన చేతుల్లో పెట్టుకుంటున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు విధానాల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు పెట్టడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, నీకే ఎందుకు వచ్చింది ఆ రోగం? ఎందుకే నీకే ఎందుకు వచ్చింది ఆలోచన? నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా? నీ తెలివి ప్రజల దగ్గర కాదు, ఇదే అతి తెలివి చూపిస్తే చిత్తు చిత్తుగా ఓడించి ఈ పార్టీని బంగాళాఖాతంలో పారేయాల. ఇదే కాకుండా 2018 మీరు 5% జిఎస్టీ కడుతున్నారు. మిరప ఉంది 5% జిఎస్టీ, మళ్ళా రెంటికి 5% మార్కెట్ సెస్ కడుతున్నారు. అంటే 10% పన్నుల మీద కడుతున్నారు. 10% పన్నులు కడితే ఆ పన్నుల నుంచి మీకు డబ్బులు ఇవ్వచ్చు కదా, నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వమని అడుగుతున్నా? అందుకే నేను అడుగుతున్నా, ప్రతి ఒక్క ఎకరా పత్తికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి ఒక్క ఎకరా మిరపకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇది ఇచ్చే వరకు నేను పోరాడతా. అదే నేనుంటే తప్పకుండా మీకు ఇప్పటికే వచ్చేది. మొత్తం ఆయన ఇచ్చేదంతా కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు 6,000 7,000 వేసుకుంటే 20,000. నేను ఒకేసారి 50,000 రుణమాఫీ చేసిన ఘనత భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి దక్కింది. 90% మైక్రో ఇరిగేషన్ ఫ్రీగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. 64,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. నేను అడుగుతున్నా, అమరావతి రైతులు ఏం పాపం చేశారు తమ్ముళ్ళు? మీ సాటి రైతు వాళ్ళ అమరావతికి భూమి ఇవ్వడం తప్ప మాట్లాడితే రైతులంతా కారు వేసుకొని తిరుగుతారంట, లేకపోతే నగల పెట్టుకుంటారంట. అంటే ఎగతాళి చేస్తావా? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కూడా రైతు కుటుంబం నుంచి, మీ నాన్ననే ఆడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు అవినీతి ఆదాయం ఉంది. మా రైతుకుండే ఏకైక ఆదాయం వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు. ఓసారి తప్పుడు ప్రచారం చేయడం, దిట్టల వీళ్ళు ఏ విధంగా చేస్తారో మీరు ఒకసారి చూస్తే, నేను రైతు పిల్లలు ఐటీ చదువుకోవాలని చెప్పాను. కూలీ పిల్లలు బాగా చదువుకుని ఐటీ ఉద్యోగాలు చేయాలన్నాను. నేను ఆ రోజు చెప్తే నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు ప్రపంచమంతా మన వాళ్ళు వెళితే 4 సంవత్సరాలుగా ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయా? చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు మీరే చెప్పండి. మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి.